దిబడ జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్లో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగతనం జరగడం కలకలం రేపింది. గజల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో సుమారు 20 తులాల బంగారం, 15,000 నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని శ్రీనివాస్ అతని భార్య ఉదయం ఇంటికి తాళం వేసి వారి వారి పనుల నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో బంగారం నగదును అపహరించిన దుండగులు పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా కారంపొడిని చల్లారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో తాళం వేసిన ఇళ్లలో నెల 2 నెలలకు ఒకసారి పరిపాటిగా దొంగతనాలు జరుగుతుండటంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు